ఆ రజాకర్ల వారసత్వంగా వచ్చినటువంటి నాయకులను పక్కన పెట్టుకొని ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని రెండు కుటుంబాలు పరిపాలన చేస్తా ఉన్నాయి. మీరు మేము కాదు, మీ ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు, మన ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళ ద్వారా పరిపాలన సాగడం లేదు. ఎవరు చేస్తా ఉన్నారో, ఒకటి కల్వకుంట కుటుంబము, రెండోది ఓవైసీ కుటుంబము. ఈ రెండు కుటుంబాలు తెలంగాణను శాసిస్తా ఉన్నాయి. ఈ రెండు కుటుంబాలు తెలంగాణ ప్రజలను బానిసలనుకుంటున్నారు. అందుకోసమే తెలంగాణ ప్రజలు ఈరోజు మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఈ కుటుంబ పాలన పోవాలి, ఈ నియంతృత్వ పాలన పోవాలి, ఈ అవినీతి పాలన పోవాలి, ఈ యొక్క తండ్రి కొడుకుల పాలన పోవాలి, ఇది మామ అల్లుళ్ళ పాలన పోవాలి, ఇది తల్లి కూతురు పాలన పోవాలి, ఇది బావ బావమరుదుల పాలన పోవాలి. బావెవరో బావమరుదెవరో తెలుసు, బావ బావమరుదుల పాలన పోవాలి. కాబట్టి ఈరోజు ప్రజల్లో ఒక మార్పు వచ్చింది, ఒక చర్చ జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు గ్రామ గ్రామాన్ని ఎక్కడికి వెళ్ళినా ఇదే రకమైన జాతర, ఇదే రకమైన జాతర, బడుగు బలైన వర్గాల జాతర, ఆడబిడ్డల జాతర, రైతుల జాతర, రైతు కూలీల జాతర, యువకుల జాతర. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పిడికిలు బిగించి నినాదాలు ఇస్తా ఉన్నారు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా. ఈరోజు హుజూరాబాద్ లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఈటల వెనుక మేమున్నాము, ఈటల వెనుక మేమున్నాము. ఈరోజు ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, 30వ తేదీ ఇక్కడ పోలింగ్ ఉంది, రేపు మరోరోజు ఇంకా 2 రోజులు మాత్రమే ప్రచారం, 27 తర్వాత ప్రచారం ఉండదు, 30 తారీఖు డైరెక్ట్ ఓటింగ్ ఉంటుంది, ఇంకా 2 రోజులు ఉంది. నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నాను, మీరు ఎమ్మెల్యే ఎన్నుకోబోతున్నారు 30వ తేదీ, మీ ఎమ్మెల్యే ఎట్లా ఉండాలి, మీ ఎమ్మెల్యే ఏం చేయాలి? నేను ఎమ్మెల్యే ఉన్నాను, 15 సంవత్సరాలు ఉన్నాను, శాసనసభ జరిగితే నేను మాట్లాడని రోజు లేదు శాసనసభ.